తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా చంద్రుడు ఈ వారం యొక్క ప్రారంభం నుండి కర్కాటక రాశి అంటే సొంత రాశిలో ఆయన యొక్క సంచారం జరగబోతూ ఉన్నది మంగళవారం వరకు కూడా కాబట్టి పూర్తిగా చంద్రబలం ఉంటుంది వారం యొక్క ప్రారంభంలో దానితో పాటుగా స్థానంలో ఉండేటువంటి రవి బుద్ధులు భాగ్యస్థానంలో ఉండేటువంటి గురుడు దశమ రాహు లాభంలో కుజుడు ఇలా చాలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి కొద్ది కాలంగా కర్కాటక రాశి వారికి దీనివల్ల పనుల్లో జాప్యం తగ్గుతూ ఉంటుంది ఏ పనైనా చేయాలంటే ఆ పని చాలా వేగవంతంగా ముందుకు జరుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం కోరినటువంటి ఉద్యోగం మనకి లభిస్తూ ఉండడము అలాగే మనకు నచ్చినటువంటి వ్యాపారంలో లాభాలు గణించడము లేదా మనకి కోరినటువంటి ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉండడము లేదా మనకి నచ్చినటువంటి వ్యాపారాన్ని మనం పెట్టడానికి కావలసినటువంటి ధనం మనకి సమకూరుతూ ఉండడము గత కొద్ది కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది సొంత ప్రాంతాలకు చేరుకోవడము సొంత బంధువులతో మాట్లాడుతూ ఉండడం షష్టస్థానంలో రవిబుద్ధులు ఉండడం అన్నది లౌక్యంగా చాలా తెలివితేటలుగా వ్యవహరించగలుగుతారు శత్రు బాధలు కానీ రుణ బాధలు కానీ రోగ బాధలు కానీ తగ్గుముఖం పడుతూ వస్తూ ఉంటాయి ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం మీద చాలా కాన్ఫిడెంట్ తోటి చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారిలో ప్రధానంగా మనకి కనబడుతూ ఉంటుంది అలాగే వారం యొక్క ప్రారంభంలో చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే సన్మానాల్ని స్వీకరించగలుగుతారు మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం లేదా గుర్తింపు అనేది లభించడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత మేరకు ఉపయుక్తంగా ఉంటుంది అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో రెండో వారం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించడానికి కావలసినటువంటి ప్రతి పని కూడా లేదా జీవితం ముందుకు చక్కగా సాగడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలని కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది అలాగే స్త్రీలు ఈ రాశికి సంబంధించినటువంటి ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తగ్గుముఖం పడతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లేదా ఉద్యోగం ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో ఉంటాయి సంతానం కలగడానికి అలాగే కుటుంబ సౌఖ్యానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది కర్కాటక రాశి వారు ఈ వారం ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దైవం కాలభైరవుడు కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం అలాగే నీలం రంగులో ఉండే శంఖం పూపులు ఉంటాయి ఆ శంఖం పుష్పాలని పరమశివునికి సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి లాభాన్ని గడిస్తారు ఈ వారం కలిసి వచ్చేటువంటి వర్ణం పసుపు అలాగే తెలుపు వర్ణం కూడా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు